మెగా ఫ్యామిలీలో హీరోలందరూ ఈ మధ్యన వరుస పెట్టి భలే షాక్లు ఇస్తున్నారని చెప్పాలండోయి వరుసగా ఈ ఫ్యామిలీలో హీరోలందరూ ఫ్లాప్ డైరెక్టర్లకి సినిమా ఛాన్స్ ఇచ్చి మనందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు అఖిల్తో ఫ్లాప్ కొట్టిన వినాయక్కి మెగాస్టార్తో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చేస్తున్నాడు కిక్ టూతో డిజాస్టర్ తీసిన సురేందర్ రెడ్డి రామ్ చరణ్తో ధృవ తీస్తున్నాడు వరుస ప్లాపుల్లో ఉన్న సీన్ వైట్లతో వరుణ్ తేజ్ మిస్టర్ చేస్తుండగా ఇదే హీరో శేఖర్ కంలాతో ఫిదా కూడా చేస్తున్నాడు అండు ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంది కానీ ఇప్పుడు హిట్ డైరెక్టర్కి కూడా మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చిందని చిన్న టాక్ వినిపిస్తుందండి శ్రీనివాస్ అవసరాల వరుసగా రెండు సినిమాలను సక్సెస్ చేసి జోష్ మీద ఉండగా మూడో మూవీ కూడా ఇప్పటికే ఖాయమైపోయిందంట నాని హీరోగా ఈ సినిమా తెరకెక్కనుండగా దీని తర్వాత తమకు ఓ సినిమా చేయాల్సిందని మెగా టీం నుంచి పిలిపొచ్చిందంటోయి ముఖ్యంగా అల్లు అరవింద్ డిస్కషన్స్ చేస్తున్నాడని అంటున్నారు మెగా డాటా నిహారికతో కానీ అల్లు శిరీస్తో కానీ సినిమా చేయాల్సిందిగా కోరారంట అల్లు అరవింద్ గారు ఎక్కువగా అయితే నిహారికతో ఊహలు గుసగుసలాడే టైప్ ఫిలిం ప్లాన్ చేయమని అవసరాలను అడిగారంట అయితే దీనిపై మెగా క్యాంప్ నుంచి కానీ అవసరాల నుంచి కానీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు నిజానికి వాచే ఛాన్స్ కూడా లేదులేండి ఇలాంటి డిస్కషన్స్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి మరి ఇలాంటి వాటిలో వందకొకటి ఒకటి పట్టాలెక్తుంది మిగతావన్నీ జస్ట్ మాట్లాడుకుంటారు అంతే మరి చూడాలి ఇది కూడా అన్ని మూవీలాగానే అలా మాటల్లో నిలిచే మూగా లేదా పట్టాలెక్కే మూగా అన్న విషయం భవిష్యత్తులో తెలుస్తుందిలేండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా